పర్యాటక మంత్రి అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు భూమా అఖిల ప్రియ. కానీ ఈ మధ్య కాలంలో ఆమె రాజకీయ జీవితం మాత్రం చాలా దారుణంగా సాగుతుందనే చెప్పాలి. భూమా నాగిరెడ్డి ఆత్మ స్నేహితుడైనటువంటి ఏవి సుబ్బారెడ్డి ఆమెకి మధ్య వార్ చాలా ఘోరంగా నడుస్తూనే ఉంది. ఏకంగా భూమా అఖిల ప్రియకు సంబంధించిన ఏ వార్తలను కూడా ప్రసారం చేయకూడదని ఏవి సుబ్బారెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈయనరు ప్రసారం చేయకుండా ఉండటానికి ఈయన టీవీ యజమాని లేకపోతే పత్రిక యజమాని మీరు అనుకోవచ్చు. కానీ లోకల్ గా ఉన్నటువంటి సిటీ కేబుల్లో మాత్రం ఆమె వార్తలను మాత్రం అసలు రానివ్వద్దు, ఆమెదే కాదు భూమా బ్రహ్మానంద రెడ్డిది కూడా రానివ్వద్దని ఆయన అల్టిమేటం జారీ చేశాడట. ఈ విషయం నంద్యాలతో పాటు ఆళ్లగడ్డ బనగానేపల్లె ప్రాంతాల్లో అందరికి తెలిసి నెమ్మదిగా వీరి వార్తలకు బ్రేక్ పడే విధంగా సిటీ కేబుల్లో నడుస్తూ ఉంది. వాస్తవానికి సిటీ కేబుల్లో తమకు వాటా ఉందని, తమ వార్తలను ఎందుకు ప్రసారం చేయరంటూ కేబుల్ సిబ్బందిని మంత్రి అఖిల ప్రియ హెచ్చరించారు. ఏ విషయమైనా ఏవితోనే తేల్చుకోవాలని వారు స్పష్టం చేశారు. ఆయనతో మాట్లాడే ప్రసక్తే లేదని అఖిల ప్రియ భీష్మించారు. మొత్తం మీద వారం రోజులుగా వీరిద్దరు వార్తలు లేకుండానే సిటీ కేబుల్ నడుస్తూ ఉండటం చర్చనీయాంశమైంది. భూమా కుటుంబ వార్తలు లేకుండా ఉండటం సిటీ కేబుల్ చరిత్రలోనే మొదటిసారి కావటం ఓ పెద్ద చరిత్రే. వాస్తవానికి భూమా నాగిరెడ్డికి ఏవి సుబ్బారెడ్డి ఆత్మగా వ్యవహరించేవారు. ఏవి లేకుండా ఏ రాజకీయ నిర్ణయం కూడా భూమా తీసుకునే పరిస్థితి ఉండేది కాదు. భూమా నాగిరెడ్డి మరణం తర్వాత ఇరు కుటుంబాల మధ్య దూరం పెరిగింది. నూతన సంవత్సర వేడుకల పేరుతో ఏవి సుబ్బారెడ్డి భారీ విందును ఆలగడ్డలో ఏర్పాటు చేశారు. దీనికి వెళ్లొద్దని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. అయినా వారి కుటుంబ సభ్యులు కూడా కొద్ది మంది హాజరు కావడం గమనార్హం. తాజాగా ఏవి సుబ్బారెడ్డి హెల్ప్ లైన్ పేరుతో సుబ్బారెడ్డి ఆలగడ్డలో కార్యకలాపాలు ప్రారంభించారు. మార్కెట్ యార్డుల్లో రైతులకు భోజన వసతి కల్పించే విషయంలోనూ గొడవ పడ్డారు. నేరుగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునే దాకా వెళ్లారు. ఇదే తరుణంలో కేబుల్ వార్ కు ఏవి సుబ్బారెడ్డి తెరలేపారు. మొదటగా మంత్రి అఖిల ప్రియ కు సంబంధించిన కార్యక్రమాలను ప్రసారం చేయొద్దని సిటీ కేబుల్ సిబ్బందిని ఆయన ఆదేశించారు. ఇంకేముంది, అటు అఖిల ప్రియకు సంబంధించిన కార్యక్రమాలను కవర్ చేయకుండా ఈ లోకల్ గా ఉన్నటువంటి సిటీ కేబుల్ వారు ప్రసారాలు చేస్తూ ఉండటంతో ఇప్పుడు ఏమిటి ఈ రకంగా అయిపోయిందని అంతా ఆవేదన చెందుతూ ఉన్నారు. ప్రస్తుతానికైతే వీరి వార్తలకు వారం రోజులు బట్టి సిటీ కేబుల్ లో బ్రేక్ పడింది నంద్యాల ఏరియాలో. ఇదంతా చూస్తున్న వాళ్ళు చాలా మంది ఏమంటున్నారో తెలుసా, అఖిల ప్రియ రాజకీయ జీవితం ఇంత దారుణంగా తయారవుతుందని ఊహించలేదంటూ ఉన్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి, అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.